Hey, mamas and mommies, good morning, good afternoon, and good evening. Talarindoi mama karyakramaniki swagatam, su swagatam. Yes, chapatlo. So, chakkaga mana karyakramam start chestunnamo. ప్రపంచవ్యాప్తంగా వింటున్నటువంటి మన తెలుగు వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ధన్యవాదాలు రేడియో వింటున్నందుకు. సో ఈరోజు ప్రత్యేకంగా ఈరోజుకు చాలా ఒక మంచి స్పెషాలిటీ ఉంది. సో 2017 జూన్ చాలా చక్కటి రోజు ఈరోజు. ఓకే, సో ఈ జూన్లో మొన్ననే బర్త్డే అయిపోయింది చక్కగా. ఇంకొద్ది రోజులైతే మనం 2018లోకి ఎంటర్ అయిపోతాము. బోల్డ్ని కబుర్లు తీసుకొచ్చాను మీకోసం అని అన్నా అనుకో. వా, వీడు ఏకంగా 2017కే వెళ్ళిపోయాడు అని మాత్రం అనుకోకండి. ఇది 2024 ఆగస్ట్ 23 ఫ్రైడే, అంటే అబ్సల్యూట్లీ లైవ్ షో అన్నమాట. ఓకే, అందుకోసమే కాసింత మిమ్మల్ని సర్ప్రైజ్ చేయడానికి మా వచ్చేసాడు. ఏమండి, వినేవాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఇది రికార్డెడ్ షో మాత్రం కాదండి, ఇది అబ్సల్యూట్గా లైవ్ షో. సో ఇంకా చాలా అంటే చాలా విషయాలు ఉన్నాయి. హైదరాబాద్ వాతావరణ పరిస్థితుల గురించి మనం మాట్లాడుతున్నాము. అండ్ నిన్న నాకు చాలా ఇష్టమైనటువంటి మన మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు. సో చిరంజీవి గారికి బిలేటెడ్గా మెనీ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. ఈరోజు ఆఫీస్కి వెళ్తే చాలు చక్కగా, రేపు ఎల్లుండి హాలిడే. హాలిడే అనే ఆ ఫీల్ ఏదైతే ఉందో ఎంత ఆనందంగా ఉంటారో. మండే రోజు ఎక్కడ పోద్ది మీ ఆనందం? ట్యూస్డే రోజు ఎక్కడికి వెళ్ళొద్ది? ప్రతిరోజు అదే ఆనందం కదా, ఎప్పుడు అలాగే ఉండాలి కదా. శాలరీ వచ్చినా శాలరీ లేకున్నా, డబ్బులున్నా డబ్బులు లేకున్నా, ఏ రోజున్నా కూడా ఈ రోజులో మీరు ఎంత ఆనందంగా ఉన్నారో, ఎంత సంతోషంగా ఉన్నారో డెఫినెట్గా ప్రతిరోజు అలాగే ఉండాలి కదా. ఇక మన కార్యక్రమంలోకి ఎంటర్ అయిపోదాం. నిన్న చిరంజీవి గారి పుట్టినరోజు, యాక్చువల్గా షో చేద్దాం అనుకున్నాను, బట్ తెలుసు కదా ఈ వర్షము, టెక్నికల్ ప్రాబ్లమ్స్, ఏదో రకరకాల సమస్యలు, అన్నీ కూడా అన్ని సమస్యలు ఏదో నా కోసమే రెడీగా ఉన్నట్టుంటాయి అవన్నీ కూడా. అండ్ ఈరోజు ప్రపంచ జానపద దినోత్సవం. మట్టి పరిమళంతో కూడినటువంటి పాటలో బతుకు పాఠాలు పల్లెవేస్తూ సాగిపోయే శ్రమజీవుల కళా జానపదం ఈరోజు ప్రపంచ జానపద దినోత్సవ శుభాకాంక్షలు మీ అందరికీ. జానపద గేయం అంటే అప్పటి వరకు మనం మూవీ సాంగ్స్ విని విని అలవాటైపోయి, ఓహో ఇలా ఉంటాయి ఆ పాటలు, చిత్రలహరిలో విని ఇవన్నీ కూడా మనం వినేవాళ్ళం కదా. అయితే మొదటిసారి నేను విన్నటువంటి జానపదం నాకు ఇంకా ఇప్పుడిప్పుడే గుర్తొస్తూ ఉంది. ఎవరు, ఏదో ఐస్ క్రీమ్ అతను అమ్మేవాడు పాడినట్టున్నాడు అతను. తర్వాత ఆ విలేజ్లో ఏమైందంటే, బాయి దగ్గర ఈ నాట్లేసే వాళ్ళు, వాళ్ళు వీళ్ళు ఉంటారు కదా, వాళ్ళు కూడా పాడేవాళ్ళు అనమాట. అరే పాట గమ్మత్తుకుందే, చాలా విచిత్రంగా ఉంది ఏంటి అనే కోడిపిల్ల మీద ఒక పాట పాటలు. తర్వాత సిరిమల్లె చెట్టు మీద లచ్చుమమ్మో లచ్చుమమ్మ, నువ్వు చిన్నాబోయి కూర్చున్నావెందుకమ్మో అనే అప్పుడు జానపద పాటలు విన్నాను. తర్వాత గద్దర్ గారి పాటలు ప్రభంజనం సృష్టించాయన్నమాట. తర్వాత ఇంకొక జానపద గేయం ఉంటుంది, ఇదేమో విప్లవానికి సంబంధించినటువంటి జానపదం. ఈ అడవిలోకి వెళ్దాం రండి మనం అందరం కూడా అని చెప్పేసి, ఏం పిల్లడో వెళ్దాం వస్తావా అని చెప్పేసి ఒక పాట ఉండే అన్నమాట. బట్ ఏ మాట కామాటే, ఈ రోజుల్లో ఎక్కడో మరుగున పడిపోయినటువంటి మన జానపద గీతాలు మళ్ళీ యూట్యూబ్ రూపంలో దర్శనమిస్తున్నాయి. సినిమా పాటల కంటే జానపద గేయాలే ఎక్కువగా విజృంభిస్తున్నాయి ఇప్పుడు. కొన్ని పాటలు ఉన్నాయి, ఓ పిలగ వెంకటేష్ అనే రీసెంట్గా ఒక పాట వచ్చేసింది, ఇంకా చాలా పాటలు వచ్చేసాయి. బట్ డౌన్లోడ్ చేసి మన దాంట్లో వేద్దామంటే ఏదో సమ్ టెక్నికల్ ఇష్యూ ఉన్నట్టుంది. చాలా 8 పాటలు, లేటెస్ట్ ఫోక్ సాంగ్స్ అన్నీ కూడా రెడీ చేసి పెట్టుకున్నాను. బట్ చూద్దాం, ఒకవేళ ప్లే అయితే చేద్దాం, లేకుంటే లేదు. ఓకే, ఫస్ట్ మాత్రం ఇప్పుడు వర్షం పడుతూ ఉంది, విపరీతమైనటువంటి వర్షం పడుతూ ఉంది బయట. ఈ వర్షానికి సంబంధించినటువంటి జానపద గేయంతో మన కార్యక్రమాన్ని స్టార్ట్ చేద్దాం. అనంతరం ఇంకా చాలా అంటే చాలా విషయాలు ఉన్నాయి, అండ్ మీతో మాట్లాడక కూడా చాలా రోజులైంది. చాలా రోజుల తర్వాత షో చేస్తున్నాను. ఈరోజు ఇంకొక స్పెషల్ డే ఏంటంటే, చంద్రయాన్ 3 ల్యాండర్
చంద్రుని దక్షిణ ధ్రువంపై విజయవంతంగా దిగినటువంటి రోజు, ప్రపంచం మొత్తం భారత కీర్తిని వేణువుల్లా పొగిడినటువంటి రోజు ఈరోజు జాతీయ అంతరిక్ష దినోత్సవం ఆగస్టు 23. అండ్ అంతరిక్షంలో ఉన్నటువంటి సునీతా విలియమ్స్ చాలా క్షేమంగా మళ్ళీ కిందికి రావాలి. ఆ మేడంతో ఉన్నటువంటి ఇంకో ఆయన కూడా, వాళ్ళు ఇద్దరు చాలా క్షేమంగా తిరిగి రావాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. వాళ్ళు వస్తే ఓ ఆనందం, లేదంటే అలానే అంతరిక్షంలో ఇప్పటివరకు వాళ్ళు ఎప్పుడో రావాల్సిన వాళ్ళు, ఇప్పటివరకు రాలేదు, అంతరిక్షంలోనే కొట్టుమిట్టాడుతున్నారు, హీలియం గ్యాస్ లీక్ అయిపోతుంది, ప్రపంచంలో ఎవరికి ఏ టెన్షన్ లేదు, మనకు ఏంటి శాలరీ వచ్చిందా వచ్చింది ఏమండి, మనం ఇంకొక ఇల్లు కొనుక్కుందాం అనుకున్నాం కదా, ఎప్పుడు కొనుక్కుందాం, ఓకే నాకు ఈసారి డైమండ్ నెక్లెస్ కావాలి, ఓకే అన్నీ ఇవే ఆలోచనలు. కానీ సునీతా విలియమ్స్ రావాలని ఎంతమంది ప్రార్థించారండి కదా, బట్ అందరు ప్రార్థిస్తారు, బట్ ఆమె డెఫినెట్గా క్షేమంగా చక్కగా మళ్ళీ భూమండలం మీద అడుగుపెట్టేసి ఆమె యొక్క చరిత్ర క్రియేట్ చేయాలని చెప్పేసి కోరుకుందాం. ఓకే అండ్ అలాగే ఈరోజు పెళ్లిరోజు జరుపుకుంటున్న వాళ్ళందరికీ కూడా పెళ్లిరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము ఫ్రమ్ తెలుగు ఎన్ఆర్ఐ రేడియో తరపున. యా సో పెళ్ళిళ్ళు విపరీతంగా జరుగుతూ ఉన్నాయి. నాకైతే ఒక 4-5 పెళ్లి కార్డ్స్ వచ్చాయి. ఏ పెళ్ళికి పోవాలో ఏంటో ఏం అర్థం కావట్లేదు. ఓకే మరి ఈరోజు ప్రపంచ జానపద దినోత్సవం కాబట్టి ఒక చక్కని జానపద గేయంతో మళ్ళీ మన కార్యక్రమాన్ని స్టార్ట్ చేసే ప్రయత్నం చేద్దాం. మీరు కూడా మీకెవరికైనా జానపద గేయాలు పాడాలనుకుంటే ఒక 2 లైన్స్ ఒక 3 లైన్స్ సరదాగా పాడే ప్రయత్నం చేయండి. సినిమా పాటలు విని 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 బోర్లు అయిపోయాం కదా, అందుకోసం అని చెప్పేసి జానపద పాటలు వినే ప్రయత్నం చేద్దాం. ఆయన ఆల్ ద బై మీ అందరికోసం మీ బ్యూటిఫుల్ సాంగ్ సిద్ధంగా ఉంది. ఉరుము ఉరుముతుంది, వర్షం పడుతూ ఉంది, అయినా కూడా హలో ఎక్కడున్నారు మీరు? నేను అదే ఆఫీస్ నుండి వస్తూ ఉన్నాను. వర్షం పడితే ఇంతసేపా రావాలి కదా తొందరగా, అంటే తడిసిపోతాం కదా, తడిసిపోతే మళ్ళీ జలుబు సర్ది ముక్కు దిబ్బడలు హెడ్ఏక్లు ఇంకా వేరే ప్రాబ్లం అవన్నీ నాకు తెలియదు, నువ్వు ఇంటికి రావాలి. పిడుగులు పడుతున్నాయి అంటే లేదు, నువ్వు పిడుగులు పడ్డా కూడా రావాల్సిందే, లేకుంటే ఇంట్లో పడుతుంది పిడుగు, నీ ఇష్టం వస్తావా రావా. ఇంత డిమాండ్ కమాండ్ చేసి రమ్మంటుందో పోరాన్ని ఆగం చేస్తుందా ఇంది విని. ఏ మాట కామాటే, హైదరాబాద్ వచ్చేసి బిర్యానీ తినకుంటే ఎంత వేస్టో, మనకు మరదలు లేకుంటే కూడా అంతే వేస్ట్ ఉండాలి. అట్లీస్ట్ బావా అని చెప్పేసి ఆ పిలుపుకు అందరు కూడా నోచుకోవాలండి. నన్ను అందరు మావా అని తప్ప ఎవరు బావా అని పిలవట్లేదు. ఓకే సో కొన్ని న్యూస్ ఒకటి మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇన్స్టాగ్రామ్లో పబ్లిక్ మామూలుగా లేదండి, రెచ్చిపోతున్నారేంటండి, ఈ షార్ట్స్ ఎక్కడి నుంచి దొరకబడుతున్నారు, ఏంటి ఈ షార్ట్స్, నాకు అసలు అర్థం కావట్లేదు. నిన్ననో మొన్ననో ఒకటి చూశాను నేను, అది ఎప్పుడో మనం చెప్పిన జోకే అది. ఆల్మోస్ట్ మీరు ఏ షార్ట్ అయినా చూడండి, మనం గత 10 సంవత్సరాల నుండి చెప్తున్నటువంటి జోక్నే వాళ్ళు దృశ్యరూపం చేస్తున్నారనమాట. ఒకడు ఒక దగ్గర, ఫర్ ఎగ్జాంపుల్ రాజు అనే అతను మహేష్ దగ్గర, అంటే వీళ్ళిద్దరి మధ్య చిన్న గొడవ ఏంది, రాజు మహేష్కు డబ్బులు ఇచ్చిండు. ఓకే ఇచ్చిన తర్వాత ఈ మహేష్ అనేటువంటి కనబడతలేడు, చాలా రోజుల తర్వాత కనబడతలేడు. రాజు ఎన్నిసార్లు డబ్బులు అడిగినా కూడా, ఏ మహేష్ డబ్బులు ఎప్పుడిస్తావు డబ్బులు ఎప్పుడిస్తావు అని చెప్పేసి అన్న కూడా ఇద్దాంలే అని చెప్పేసి ఒకరోజు రాజు ఏం చేసిందంటే, రోడ్డు మీద వెళుతున్నటువంటి మహేష్ని గల్లబట్టుకొని, ఏమరా పైసలు ఇవ్వమంటే ఇట్లనేనా పద్ధతేనా ఇది అది ఇది అంటే, ఏ జరగబాయ నువ్వు పైసలు ఇవ్వడన్నా ఇట్లా అడుగుతాడా, ఇట్లనా పైసలు అడిగేది, పైసలు అడిగే విధానం ఇట్లా అడిగితే ఎవరు పైసలు ఇయ్యరు అనగానే రాజు అంటాడనమాట, సరే ఎట్లనో చెప్పు, ఎట్లనో చెప్పుడేంటి, ఇగో ఇట్లా గల్ల పట్టుకొని దాని ఒక 4-5 దెబ్బలు కొట్టాలి అప్పుడు ఇస్తారు డబ్బులు అనగానే రాజు కూడా చాలా తెలివికల్లోడే, అవునా ఓకే ఇప్పుడు నువ్వు మళ్ళా రా ఆనుంచలే వచ్చినావు, ఇప్పుడు ఆయన వచ్చి నాకు గల్ల పట్టుకున్నాడు, నన్ను కొడదామనే టైంలోనే ఆయన డబ్బులు ఆయనకు తీసిచ్చానమాట నేను. ఎంత పని చేసేవారు. సో అలా కొన్ని కొన్ని షార్ట్స్ మాత్రం భలే ఉన్నాయి. అండ్ ఇంకొక షార్ట్, ఆయన వచ్చి భోంచేస్తూ ఉంటాడు, భోంచేస్తూ ఉంటుంటే
ఏమే ఎవరుండరే ఈ చికెన్ ఫ్రై? అసలు చాలా అంటే చాలా, నువ్వు అడుగుతున్నావు కదా చికెన్ ఫ్రై ఎలా ఉంది అని చెప్పేసి. ఏం బాగాలేదు అనగానే, బాగాలేదా? అది నేను ఉండలేదండి, మీ అమ్మ ఉండింది. అవును, మా అమ్మ ఉండిందా? ఓకే. పప్పు ఎలా ఉందండి? పప్పు ఏం చెప్పాలి, ఏంది ఇప్పుడు? పప్పు బాగుంది. ఏముండి, అది నేనే ఉండేది. చిన్న చిన్న షార్ట్సే కానీ మస్తు ఆనందాన్ని ఇస్తాయి. ఏం కాదు, ఎక్కువసేపు షార్ట్ చూసినా ఏం కాదు, కానీ కొత్త కొత్త విషయాలు తెలుస్తున్నాయి. క్రియేటివిటీ ఎలా ఉంది ఏంటి, ఏమన్నా క్రియేటివిటీ, ఆ పోరగాళ్ళు సంపూర్ చంపేస్తున్నారు. ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే, క్రియేటివిటీ బాగానే ఉండాలి కానీ హద్దులు దాటిపోవద్దు. ఎలా, ఈ మధ్య సోషల్ మీడియాలో ఫాలోవర్స్ కోసం కొందరు హద్దులు దాటి ప్రవర్తిస్తున్నారన్నమాట. ఎప్పుడైనా ఈ హద్దులు దాటి మనం ఎప్పుడు కూడా ప్రవర్తించొద్దండి, ప్రవర్తిస్తే మనకే ఇబ్బంది అయిపోద్ది. చాలా అంటే చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి. పోలీస్ శాఖ హెచ్చరికలు చేసిందన్నమాట, సోషల్ మీడియాలో వీడియోల కోసం, రీల్స్ కోసం సమాజానికి ఇబ్బంది కలిగేలా దుశ్చర్యలు, పిచ్చి పిచ్చి చేష్టలు చేస్తే కఠినమైనటువంటి కేసులు, చట్టాలతో కేసులు ఫైల్ చేస్తాం, తస్మత్ జాగ్రత్త అని చెప్పేసి ఇన్స్టాగ్రామ్ వీడియోలకు చేసే వాళ్ళకు వార్నింగ్ వచ్చిందనమాట. మనతో మాట్లాడడానికి ఎవరు రెడీగా ఉన్నట్టున్నారు? హలో. హలో, యా నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు? రోహిత్. యా రోహిత్, ఒక పని చేస్తారా మీరు, ఈ స్కైప్ కాకుండా ఫోన్ నెంబర్ చేయవా రోహిత్? ఓకే. స్కైప్ చిన్న డిస్టర్బెన్స్ ఏదో వస్తుంది. ఓకే ఓకే, థ్యాంక్ యూ రోహిత్, థ్యాంక్ యూ సో మచ్. యా సో అందుకోసం అని చెప్పేసి మొన్న మాకు తెలిసిన ఒక ఆంటీ వాళ్ళు, ఆంటీకి 50 సంవత్సరాలు ఉంటుంది, ఆమె కూడా డ్యాన్స్ చేస్తుంది. ఆంటీ కూడా డ్యాన్స్ చేయడం ఏంటి? సరే, ఆమెను గౌరవిద్దాం, ఆమె కళను గౌరవిద్దాం. కానీ డ్యాన్స్ చేసినప్పుడు కనీసం స్టెప్స్ అన్న మంచిగా వేయాలి కదండి. ఆ కాలు అటేస్తుంది, ఈ చెయ్యి ఇటేస్తుంది. అండ్ మన దాంట్లో మన బాబీ ఉన్నారు కదా, అవి అట్లా చేయాలి, అద్దరు కొట్టేసేయాలి. భార్య భర్తలది చాలా అంటే చాలా బాగా చేస్తారు వాళ్ళు. వాళ్ళు మన రేడియో రేడియో జాకీస్ అనేందుకు వీఆర్ వెరీ ప్రౌడ్ ఆఫ్ దెమ్. యాక్చువల్గా మనతో మాట్లాడడానికి ఎవరో రెడీగా ఉన్నట్టున్నారు, మాట్లాడిద్దాం. ఆంధ్ర రాష్ట్ర మొదటి ముఖ్యమంత్రి ఆంధ్ర కేసరి టంగుటూరి ప్రకాశం పంతులు గారి పుట్టినరోజు ఈరోజు. సో టంగుటూరి ప్రకాశం పంతులు గారికి హలో. హలో, నమస్తే. యా నమస్తే రోహిత్, ఎలా ఉన్నారు? చాలా రోజుల తర్వాత మాట్లాడుతున్నాం మనం. అవును. యా ఎక్కడున్నావు రోహిత్ ఇప్పుడు? ఇంటి దగ్గర ఉన్నాను. యా మన తిరుపతి దగ్గరలో కదా? అవును, తిరుపతి దగ్గరలో. కాలేజీకి వెళ్ళారా ఈరోజు? వెళ్ళాను. అవునా, ఎలా ఉంది? హౌ వాజ్ యువర్ డే? గుడ్. అవునా, ఏం జరిగింది చెప్పు పొద్దున్న నుండి, మీ డే ఎలా జరిగింది? సెమినార్ జరిగింది. ఓకే, సెమినార్ చెప్పాను, ధైర్యంతో చెప్పాను సెమినార్. అవునా, దేని మధ్యాహ్నం ల్యాబ్ జరిగింది. ఓకే, ధైర్యంగా చేశారు ల్యాబ్ లో కూడా. సెమినార్ దేని మీద జరిగింది? మిషన్ లెర్నింగ్ సబ్జెక్ట్ మీద. మిషన్ లెర్నింగ్ సబ్జెక్ట్ మీద జరిగిందా? అవును. అంటే మనం మిషన్ నేర్చుకోవాలనా ఎట్లా? అంటే కంప్యూటర్ సైన్స్ రిలేటెడ్ సబ్జెక్ట్ అది, పైథాన్ యూస్ చేస్తాం. పైథాన్ లాంగ్వేజ్ ఉంది కదా? అవును. దానికి లింక్ అప్ అయి ఉంటుంది. ఓకే, నేను పైథాన్ అంటే పాము అనుకున్నా కాదా? పైథాన్ అని ఒక పాము కూడా ఉంటుంది తెలుసా నీకు? ఉంటుంది. పైథాన్ అంటే పైథాన్ పామును మనం ఎలా పట్టుకోవాలి, ఏంది ఆ పామును పట్టుకోవడానికి మనం ఏమేం చేస్తే బాగుంటుంది, ఇవన్నీ మనం ఆల్రెడీ ఇప్పుడు నేర్చుకున్నాం పైథాన్ ఇవన్నీ. ఓకే, సో ఏంటి సరదాగా ఈరోజు ఏమన్నా న్యూస్ తీసుకొచ్చావా, లేకుంటే సరదాగా ఏం మాట్లాడుతున్నావు? అంటే పాట చెప్పారు కదా. యా, అంటే పాట పాడదామని వచ్చాను. అవునా, ఏం పాట పాడుతున్నారు? నేను ట్రైన్ లోన పోతున్న పిన్ని ఉంది కదా. ఓకే, జానపద సాంగ్ కదా. కరెక్ట్ కరెక్ట్ కరెక్ట్. మన దగ్గర రైట్స్ ఏమన్నా ఉన్నాయా దేనికి, సాంగ్ కి, ఈ సాంగ్ కి? మీరు పాడొచ్చు, ప్రాబ్లం ఏం లేదు. ఓకే, నేను ట్రైన్ లోన పోతున్న పిన్ని, నాకు పరిచయమే అయ్యింది చిన్ని,
ఆ విండో దగ్గర ఉంది చిన్ని, నేను చూడగానే ఎగిరింది చున్ని. ఆ పింక్ డ్రెస్ లోన పిల్ల నచ్చేసింది, నాకు నచ్చేసింది. నా వైపు చూడగానే నాకు సిగ్గేసింది, నాకు సిగ్గేసింది. ఆ పింక్ డ్రెస్ లోన పిల్ల నచ్చేసింది, నాకు నచ్చేసింది. నా వైపు చూడగానే నాకు సిగ్గేసింది, నాకు సిగ్గేసింది. మాట మాట కలిపానే పిన్ని, నువ్వు ఏ స్టాప్ ను దిగుతావే చిన్ని. నా నోరు విప్పి అడిగానే పిన్ని, నా ఎదురుగానే ఉన్నదే చిన్ని. పిన్ని చిన్ని చున్ని తప్ప ఏం లేదు. మళ్ళీ ఏమన్నావు? నా వైఫ్ చూడంగానే అన్నావు. వైఫ్ను కూడా తీసుకుపోయినావా? నా వైఫా నా వైఫా? నా వైపు, నా వైపు చూడగానే నాకు సిగ్గేసిందే, నాకు సిగ్గేసిందే. అవునా? నే అనుకున్నా నా వైఫ్ చూడగానే నాకు సిగ్గేసింది అంటే మళ్ళీ వైఫ్ ఏడ చూసింది, ఏడ సిగ్గుపడుతుంది. బాగుంది రోహి, వెరీ నైస్, చాలా మంచిగా పాడేవు నువ్వు. ఇటు ఇంకా మంచిగా నేర్చుకో ఇటువంటి జానపద గేయాలు. ఓకే, బాగుంది, నీ గొంతు కూడా బాగుంది అండ్ చక్కగా పాడుతున్నావు. ఏం పాట వినాలనుకుంటున్నావు ఈరోజు మన జానపద గేయంలో? పల్సర్ బైక్ మీద రారు బావు, అదైనా గానీ లేకపోతే నేను ట్రైన్ లోన పోతున్నా పిన్ని. నువ్వు ట్రైన్ లోనే వెళ్తున్నావు పిన్ని అనేది అయిపోయింది కదా ఆల్రెడీ, నువ్వు పాడేసావు కదా. పల్సర్ బైక్ మీద అనే పాట మనం ప్లే చేద్దాం. ఓకేనా? ఓకే అన్న. రైట్, థ్యాంక్ యూ సో మచ్ రోహిత్. సో చూసారు కదా రోహిత్ సరదాగా ఎలా ఎలా పాడుతున్నాడు. సో పల్సర్ బైక్ మీద ఒకటి పాట కావాలి అన్నారు, డెఫినెట్గా అదే పాట మనం డెడికేట్ చేసే ప్రయత్నం. పల్సర్ బైక్ కొట్టగానే ఓ పది పది అనే పాటలు వచ్చినాయి. ఇందులో ఏది జానపద గేయమైందో బట్ అయినా పర్వాలేదు. సో రోహిత్కి ఈ స్పెషల్గా ఈ సాంగ్ డెడికేట్ చేద్దాం. అండ్ అలాగే ఈ పాటను ఎంతమంది అయితే ఇష్టపడుతున్నారో వాళ్ళందరికీ కూడా డెడికేట్ చేద్దాం తెలుగు ఎన్ఆర్ఐ రేడియో తరపు నుండి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. పాట విన్నందుకు కూడా థ్యాంక్ యూ బా. పల్సర్ బైక్ మీద రాను 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 అంటున్నావు కదా, మరి రాయల్ ఎన్ఫీల్డ్ మీద వచ్చేద్దావా? హే మామాస్ అండ్ మామీస్, వెల్కమ్ బ్యాక్ టు యువర్ ఫేవరెట్ షో తెల్లారిందో ఈ మామా. ఇప్పుడు ఎవరైనా ఎవరైనా ఒక ఒక భార్య ఒక భర్త సరే చిన్న గొడవలు అయిపోయాయి, విడిపోయారు, ఆమె వస్తుందనే నమ్మకం. ఎన్ని రోజులు వెయిట్ చేస్తారు? 1 ఇయర్ వెయిట్ చేస్తారు, 2 ఇయర్స్ వెయిట్ చేస్తారు, 3 ఇయర్స్ వెయిట్ చేస్తారు, 4 ఇయర్స్ వెయిట్ చేస్తారు, 5 ఇయర్స్ వెయిట్ చేస్తారు, 6, 7, 8, 9, 10 అప్పటికే ఆమె మర్చిపోద్ది, ఈయన మర్చిపోతాడు. 10 సంవత్సరాలు చాలా ప్రీషియస్ టైం, మేము ఎందుకు వెయిట్ చేసుకోవడం అని చెప్పేసి అనుకుంటారు కదా. కానీ ఒక దగ్గర నిజమైన ప్రేమ ఎన్ని సంవత్సరాలు ఎదురు చూసిందంటే, ఏకంగా 13 ఏళ్లుగా అతను భార్య కోసం వెతుకుతున్నాడనమాట. 13 ఏండ్లు అసలు సరే, డెఫినెట్గా 13 సంవత్సరాలు ఆయన భార్య కోసం వెతుకుతున్నాడు, ఇంకెవ్వరిని కూడా పట్టించుకోకుండా అంటే ఆయన ఎంత గొప్పవాడై ఉంటాడండి. భార్య మీద ఎంత ఇష్టమై ఉంటుంది. ఆ భార్య కంటే అందమైన వాళ్ళు చాలామంది ఉన్నారు ఈ ప్రపంచంలో. ఓకే, భార్య కంటే మంచి మనసున్న వాళ్ళు ఉన్నారు, భార్య కంటే చాలా అందంగా ఉన్న వాళ్ళు ఉన్నారు, భార్య కంటే అన్ని విధాలుగా రిచెస్ట్ ఉన్నారు. కానీ కేవలం వాళ్ళ భార్య కోసమే 13 సంవత్సరాల నుండి ఎదురు చూస్తున్నాడు, పిచ్చోన్లాగా ఎదురు చూస్తున్నాడు. కొన్ని కొన్ని ప్రేమలు చాలా ప్రీషియస్, సో డోంట్ లూజ్. సునామీలో కొట్టుకుపోయిన భార్య కోసం ఒక వ్యక్తి 13 ఏళ్లుగా సముద్రాన్ని జల్లెడబడుతున్నాడనమాట. జపాన్కు చెందినటువంటి యుసువో, ఆయన తకమట్స్ యుకువో తకమట్స్ భార్య యూకో 2011లో జపాన్ సునామీలో కొట్టుకుపోయిందనమాట. భార్య అవశేషాలు ఇక దొరకవని తెలిసినా కూడా ఆమె మీద ప్రేమతో అలుపెరగని అన్వేషణ చేస్తూ ఉన్నాడనమాట. డీప్ డైవర్స్ ద్వారా ఈతలో శిక్షణ పొంది మరీ తన వెతుకులాటను కొనసాగిస్తుండడంతో అందరూ అతనిపై సానుభూతి చూపిస్తున్నారనమాట. నిజంగా భార్య అవశేషాలు ఇక దొరకవని కూడా తెలిసిన అంటే ఏదో ఏదో మిరాకిల్ జరుగుద్ది,
బతికే ఉంది, ఆమె బ్రతికే ఉంది, ఆమె ఏం కాలేదు, తప్పిపోలేదు, ఎక్కడో ఇక్కడ కనబడుతుందా, అక్కడ కనబడుతుందా, ఇక్కడ కనబడుతుందా అని చెప్పేసి కేవలం వాళ్ళ భార్య కోసమే 13 సంవత్సరాలుగా వెతుకుతున్నాడు. చూసారా, ఆయన కోసం ఈ బ్యూటిఫుల్ సాంగ్ డెడికేట్ చేయాల్సిందే ఇమ్మీడియట్గా. దట్ వాజ్ అ బ్యూటిఫుల్ సాంగ్ విన్నాం కదా. ఆహా, పాట వింటుంటే ఎంత హాయిగా ఉంది. ఏంటి సచ్ ఎ బ్యూటిఫుల్ సాంగ్. యా, మనతో మాట్లాడడానికి ఎవరు ఆత్మీయులు సిద్ధంగా ఉన్నట్టున్నారు, మాట్లాడేద్దాం. హలో ప్రభావతి గారు ఫ్రమ్ శ్రీకాకుళం. నమస్తే సార్. నమస్తే అండి, ఎలా ఉన్నారు? ఐ యామ్ ఫైన్ అండి. ఓ, యు ఆర్ ఫైన్, నైస్. యా, మీరు బాగున్నారా సార్? నేను చాలా బాగున్నానండి. నిన్న 2 టైమ్స్ చేశాను, లిఫ్ట్ చేయలేదు. రికార్డ్ షో అనుకున్నాను. యా, రికార్డ్. నేను నిన్న యాక్చువల్గా షో చేయలేదండి. అదే అదే. చిరంజీవి గారికి ఒక ఫ్లవర్ బుకే ఇద్దామని వెళ్ళాను. అంటే సెక్యూరిటీ గార్డ్ రానియలేదండి లోపలికి. అయ్యయ్యో, మీకు రానే పోవడం ఏంటి సార్? ఆల్వేస్ వెల్కమ్ అనాలి మీకు, మీకున్న ప్రత్యేకతకి. అంతే అంటారా? అంతేగా. యా, సో ట్రై చేసాము. కలలేగా, ఆయన ఎక్కడో ఫ్యాన్స్ తోటి బిజీగా ఉంటాడు కదండి. మనం కేవలం అభిమానులం, అభిమానులుగానే ఉండాలి. అంతేగా. యా, సో ఏం చేశారు నిన్న మొన్న, మీరేం చేశారు? ఏం చేస్తాం సార్, ఏం చేయలేదు. షో, ఏ షో వెళ్ళాలంటే ఆ షోకి వెళ్ళడం, పాటలు పాడడం, మాట్లాడడం, సరదాగా ఎంజాయ్ చేయడం, ఇంట్లో పనులు చేసుకోవటం, ఇవే ఉంటాయి. అవునా, ఏమేం పనులు చేశారు ఈ మధ్య ఇంట్లో? ఇంట్లోనా, స్టిచ్చింగ్ చేస్తాను, నెక్స్ట్ ఏంటంటే వంట చేస్తాను, గిన్నెలు తోముతాను, వగేరా వగేరా ఎక్సెట్రా ఎక్సెట్రా, చాలా పనులు ఉంటాయి. గిన్నెలు తోమడానికి మీ ఆయన ఉన్నాడు కదా. అయ్యో బాబోయ్, మా వారు తీసుకోరండి. అవును, అందివ్వాలి. దాహం వేసిన మంచినీళ్ళు తే ప్రభా అంటే ఇవ్వాలి, అంతే. టీ చేసుకోవడం ఏ రాదు ఆయనకి, అన్ని మేమే చేసుకోవాలన్నమాట. అవునా? అవునండి. మంచినీళ్ళు తీసుకొని రా ప్రభా అంటాడా? రా ప్రభా, మంచినీళ్ళు కావే అంటారు. అదన్నమాట. వాళ్ళ అమ్మ ముందు ఎలా పిలుస్తారు మిమ్మల్ని? వాళ్ళ అమ్మ లేనప్పుడు ఎలా పిలుస్తారు? వాళ్ళ అమ్మగారు లేరండి. అయ్యో, సరే సరే సరే. పోనీ, మీ అమ్మగారు ఉన్నప్పుడు ఎలా పిలుస్తారు, మీ అమ్మగారు లేనప్పుడు ఎలా పిలుస్తారు? మా అమ్మగారు కూడా లేరు, ప్రభా అని పిలుస్తారా సార్? అవునా, నైస్. మా అమ్మగారు లేరు, మా ఫాదరు మదరు లేరు, మా అత్తవారు మా అమ్మగారు కూడా లేరండి. సో అన్ని మీ ఆయన్నే అన్నమాట ఇప్పుడు నీకు. అంతే సార్. మరి అంత మంచి ఆయనకు మీరు ఏం వండుతున్నారు ఈ రోజు? ఏం స్పెషల్ చేశారు ఇంట్లో? ఏం వండుతాం సార్, ఆయనకి నచ్చినటువంటి వండుతాం సార్. ఎన్వి ఇష్టం ఆయనకి, నేను తినకపోయినా వంట చెయ్యాలి కదా. ఓకే, ఆయనకు ఎన్వి అంటే ఇష్టము. ఆయనకు ఎన్వి అంటే ఇష్టము. సో ఆయన కోసం చక్కగా ఫ్రై చేసి పెడతారు. పెడతానండి, వండుతా, వంట చేస్తా, నేను తిన్ను ప్యూర్ వెజ్, కానీ చెయ్యాలి కదా. ఇప్పుడు వంట వండుతుంటే నీట్గా గిన్నె పెట్టేసి, ఆయిల్ పోసి, ఆనియన్స్ వేసి, దాని మీద పసుపు వేసి, తర్వాత చికెన్ వేసి, తర్వాత టమాటోస్ వేసి, మా ఇది చాలా బాగా టేస్ట్గా రావాలి, మా ఆయన నన్ను మెచ్చుకోవాలి, మా ఆయన కడుపు నిండా తినాలని అనుకుంటూ వండుతారండి? లేకుంటే ఎవరైనా తినాలి కదండి, కడుపు నిండా తినాలి, హాయిగా హ్యాపీగా ఉండాలనే కదా వంట చేస్తారు. అంటే వంట చేసేటప్పుడు ఈ ప్రపంచంలో చాలా మంది వాళ్ళ భర్తలను ఊహించుకునే వండుతారా వంట? భర్తలనే కాదు సార్, పిల్లలు కూడాను ఇష్టపడి తినాలనే వండుకుంటాం. ఆఖరికి నేను కూడా, అందరూ తినేది కదా పొట్టకూటి కోసం, మనం జానేడు పొట్ట కోసం మనం రుచికరంగా వండుకొని తింటే కదా మనకి తృప్తిగా ఉంటుంది. ఎంత బాగా చెప్పారండి. ఈ కొత్తిమీర వేస్తే ఇంకా బాగా టేస్ట్ వస్తుంది కావచ్చు. ఈ పుదీనా వేస్తే ఎక్కువ ఇష్టం. ఈ పుదీనా వేస్తే ఇంకా బాగా టేస్ట్ ఎలివేట్ అవుతుండొచ్చు. మా చిన్నోడు ఇంకొక ముద్ద ఎక్కువ తింటాడు కావచ్చు. ఇది అమ్మో, పిల్లలకు చాలా స్పైసీ అయితే కష్టం. అంటే ఎంత ప్రేమగా వండుతారనమాట. ఏ మహిళ అయినా అట్లాగే ఆలోచిస్తూ ఉంటుంది. వంట దగ్గరకు వచ్చేసరికి కొంచెం కేర్ఫుల్గా జాగ్రత్తగా వంట చెయ్యాలి అనే ఆలోచనతో చేస్తుంది. తృప్తిగా వండి పెడితేనే వాళ్ళకి తృప్తి అనమాట, మనకి సాటిస్ఫాక్షన్ అనమాట. ఓకే, మరి ఏంటంటే కొన్ని కొన్ని సార్లు కారం ఎక్కువ అవుద్ది, ఉప్పు ఎక్కువ అవుతుంది ఎందుకు? అది బట్ అనుకోకుండా అవుతూ ఉంటాయండి, ఒక్కోసారి దానికి ఏం చేయగలం, అడ్జస్ట్మెంట్ అవ్వాలి ఒక్కోసారి, తప్పదు. ఎవరైనా వండాలని వండుతామా అట్లా కారం? బట్ ఇప్పటి వరకు వచ్చినటువంటి సర్వే ప్రకారం ప్రపంచంలో చాలా మంది మహిళలు వంటలు మాడుస్తారట. సగం పొగంత వచ్చేసి ఇల్లంతా పొగజూరి నల్లగా అయిపోయేంత వరకు కూడా ఆలోచిస్తారట. ఎందుకు, ఏం జరుగుతుంది అంటే, వంట వండుకుంటే ఏం ఆలోచిస్తున్నారు మీరు?
అంటే యాక్చువల్లీ మహిళలు చెప్పుకోవాలి కదా వాటి కోసం కూడా మీరు రీజన్, ఎక్కువ టీవీలు చూస్తూ ఫోన్లు చూస్తూ గడుపుతా ఉంటారు, అట్లాంటప్పుడు అవి వేస్ట్ అయ్యి మాడిపోవటం పొగ పట్టడం అట్లా జరుగుతూ ఉంటాయి. నేనైతే అట్లా నేనైతే అవి చూడనండి, సీరియల్స్ గానీ పిక్చర్స్ గానీ, ఓన్లీ సాంగ్స్ మాత్రమే నాకు ఇష్టం కాబట్టి సాంగ్స్ చూస్తాను, ఓల్డ్ మూవీస్ చూస్తూ ఉంటాను, ఓల్డ్ సాంగ్స్ చూస్తూ ఉంటాను, కానీ ఎక్కువ నేను వాటి మీద దృష్టి పెట్టను టీవీ పైన. కానీ సమయాల్లో ఇట్లా మీతో మాట్లాడడం చేయటం ఇట్లా చేస్తూ ఉంటాను అంట. అంటే రీజనబుల్ గా చెప్పాలనుకుంటే కొంతమంది మహిళలు ఈ సీరియల్స్ పిచ్చి ఎక్కువ పడిపోయి భర్త కూడా అడిగేటప్పుడు ఉండవు నా సీరియల్స్ పోతుంది ఇప్పుడు చూడాలి, అది అయిపోయి వస్తానులే, మజ్లీలు కూడా మహిళలు కూడా ఉన్నారు, అది కూడా చెప్పుకోవాలి కాబట్టి మా మహిళల కోసం. అలాంటి వాళ్ళు ఉన్నారు. మా ఇంటి పక్కన ఒక అంకుల్ వచ్చాడండి, మా ఇంటి పక్కన ఒక అంకుల్ వచ్చాడు, ఎప్పుడు వాళ్ళ ఇంట్లో నుంచి వెళ్ళి కర్రీ మాడిపోయినటువంటి స్మెల్, అన్నం మాడిపోయినటువంటి స్మెల్ వచ్చేస్తుంటది. నేను ఒకరోజు అడిగాను ఆయన్ని, నమస్కారం అండి రావు గారు. నమస్తే మహేష్ గారు, చెప్పండి సార్, మీ ఇంట్లో ప్రతిరోజు సాయంత్రము ఈ కర్రీ మాడిపోయినట్టుగా, తర్వాత అన్నం మాడిపోయినట్టుగా స్మెల్ వస్తుంది, ఒక్కరోజు అంటే ఏమో అనుకోవచ్చు బట్ తరచుగా ఈ మధ్య నెలకు ఒక అట్లీస్ట్ ఒక 20 సార్లు అయినా వస్తుంది, అంటే ఎందుకు సార్ అని అడిగాను. అడిగితే చాలా సిగ్గేస్తుంది మహేష్ గారు, అటువంటి అడగొద్దు మీరు. నేను అడిగాను, అది కూడా అడిగాను సార్, అంటే మీరు చాలా మీరేమైనా వంట చేస్తున్నారండి అంటే, అయ్యో చిచ్చి అబ్బే అదేం లేదండి మహేష్ గారు, మరి ఏంటండి ఎందుకు ఇట్లా మాడిపోతుంది అంటే, ఏం లేదండి ఇప్పుడు అన్నము ఒక పొయ్యి మీద, చికెన్ ఒక పొయ్యి మీద ఏదో పెడుతుంది మా ఆవిడ, కర్రీ ఒక పొయ్యి మీద, ఇక ఇవి పెట్టేసి అట్లీస్ట్ ఇవి ఉడకడానికి ఒక 20-25 మినిట్స్ 30 మినిట్స్ అవుద్ది కదా, ఈ ఈ 30 మినిట్స్ నాతో ముచ్చట పెడుతూ ఉంటుంది. ఏమే నడువే నడువే తొందరగా మాడు వాసన వస్తుంది వెళ్ళే ప్లీజ్. నే అన్న ఎందుకు సార్ ఇప్పుడు ఆ 20-25 నిమిషాల్లో కొంపలే మునిపోయింది. అంతే సార్ అంతే. అంటే లేదండి పాపం ఆవిడ ఏమేమో చెప్తూ ఉంటుందండి వాళ్ళ ఇంటి గురించి, అది గురించి నేను మధ్యలో ఏమైనా డిస్టర్బ్ చేస్తే ఇబ్బంది అయిపోద్ది, సో అందుకోసం అని చెప్పేసి నేను ఏమనండి. అప్పుడు కూర మామిడిపోయిన కూర మాడిపోయిన తర్వాత కానీ అర్థం కాదు కూర మాడిపోయిందే అని చెప్పేసి. సూపర్ గా ఉంది, కామెడీగా చెప్పారు మంచిగా. అంతేనా, ఎట్లా చెప్తే నవ్వుతారో మీకు తెలుసు సార్, ఆ విధంగా చెప్తారు మీరు చక్కగా. మీ కామెడీ మీ షో చాలా వినాలి అనిపిస్తుంది అన్నమాట. థాంక్ యూ. అప్పటికప్పుడే ఆ థాట్స్ ఎట్లా వస్తాయో నాకు అర్థం కాదు. అంతేనా, ఓకే. సో వెల్ మరి ఈరోజు మన షోలో ఏమైనా పాట పాడతావా? జానపద కళాకారులకు సంబంధించి నిన్న అయిపోయింది కాబట్టి పాడండి. జానపదం అనగానే ఒక పల్లెవాసుల గుండె చప్పుడు అన్నమాట. జానపదం ఒక జాతి నిర్మాణానికి మూలం, జానపద కళలు అలాంటి సంస్కృతి వారసత్వాన్ని రక్షించుకోవడం మన అందరి బాధ్యత. మట్టి పరిమళంతో కూడిన పాటతో బతుకు పాఠాలు వల్లెవేస్తూ సాగిపోయే శ్రమజీవుల కళ ఈ జానపద కళలు. వెరీ గుడ్. అయితే ఒక జానపద గేయం పాడేస్తాను. రాగి ఉంగరాల రాత రాసినావురా, మందులోడో 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 ఊరి మాయలోడో, మామరారో గోగు చిన్నవాడా, మందులోడో ఊరి మాయలోడో, మామరారా గోగు చిన్నవాడా, తకద నెక్కర తకద నెక్కర తకిట 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 తకిట, మాట మాటకు మాట మాటకు మందులోడంటావా, మాట మాటకు మందులోడంటావా, మందులోడన్న సంగతి ముందరకవంటే నా జరమ్మో నా జరమ్మో నా ముద్దుల గుమ్మ, గోవిందమ్మో గోడ మీద బొమ్మ, తకద నెక్కర తకద నెక్కర తకిట 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 తకిటా,
మేడమిద్దిల్లో 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 బతికేటి దాననురా, మేడమిద్దిల్లో బతికేటి దాననురా, పూడి పూరి గుడిసెలోన రాతరా చిన్నావురో, మందులోడో మందులోడో ఊరి మాయలోడో, మామ రారా గోగు చిన్నవాడ, తక్కద నకర తక్కద నకర తగిట 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 తా, మాట మాటకు మాట మాటకు మందులోడంటావా, మందులోడన్న సంగతి ముందర కావంటే నాచరమ్మో నాచరమ్మో నా ముద్దుల గుమ్మ, గోవిందమ్మోడ మీద బొమ్మ, చిలుకు చీరాలు చిలుకు చీరాలు చిలుకు చీరాలు కట్టేటి దాననురా, తిరిగిన చీరలోన రాత రాసినావురో, మందులోడో మందులోడో ఓరి మాయలోడు, మామ రారా గోగు చిన్నవాడ, తగద నకర తగద నకర తగిట తగద తగిట తగిట, మాట మాటకు మాట మాటకు మందులోడంటావా, మందులోడన్న సంగతి ముందర కావంటే నాచరమ్మో నాచరమ్మో నా ముద్దుల గుమ్మ, గోవిందమ్మో గోడ మీద బొమ్మ, నాచరమ్మో నా ముద్దుల గుమ్మ, గోవిందమ్మో గోడ మీద బొమ్మ, తగద నకర తగద నకర తగిట 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 తగిట. మొత్తానికైతే తక్కిటే 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 తా అనేసావు. ఫెంటాస్టిక్ అండి, చాలా అంటే చాలా బాగా ఆడారు ప్రభావతి గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మళ్ళీ మనం మండే కలుద్దాం, ఓకేనా? థ్యాంక్ యూ అండి, ధన్యవాదాలు. బాయ్ మేడం, టేక్ కేర్. సో చూశారు కదా, మొత్తానికైతే ఇద్దరు సరదా సరదాగా జానపద గేయాలు పాడడం జరిగింది. ఇక మన షోలో సమయం అయిపోయింది. రేపటి అంటే మళ్ళీ మండే రోజు బోల్డ్ అన్ని ఫన్నీ అప్డేట్స్ తోటి మామా మహేష్ మీకోసం సిద్ధంగా వస్తాడు. అండ్ ప్రసాద్తో మాట్లాడక చాలా అయింది, ఒకసారి మాట్లాడదాం. ప్రసాద్, హాయ్ మామ. నమస్తే. ఏ నమస్తే ప్రసాద్, ఎట్లా ఉన్నారు? లైన్ దొరకట్లేదు మామ, మీ షోలోకి వస్తున్నాం కానీ. అంతేనా? ఎందుకు దొరకలేదు మామ? ఇప్పుడు లైన్ దొరికింది కదా. లైన్ దొరికింది మామ. వెరీ నైస్ మామ. ఏం చేశారు పొద్దున్నీ? నాకు మన సమయం వచ్చింది మామ, వాళ్ళ ఇంటికి వచ్చి సరిగా మా ఇల్లుకి. ఏమైంది? ఇల్లు వరకు వచ్చేవాడు వద్దనిచ్చాను. ఇల్లా ఇల్లు వరకు వాళ్ళ ఇంటికి, వాళ్ళ అమ్మాయి ఇంటికి వచ్చి నన్ను పూర్తిగా. ఓ, ఇప్పుడు నువ్వు పెళ్లి సంబంధం గురించి మాట్లాడుతున్నావా? అవును మామా. ఏం ఆనందం మామా. కాదు మామ, ఇల్లరికం అయితే ఏమైతుంది మామ? ఎవరి ఊరు ఉన్నారు వాళ్ళ ఇంట్లో? కాదు కాదు కాదు, నేను అడిగిన దానికి సమాధానం చెప్పు. ఎవరెవరు ఉన్నారు వాళ్ళ ఇంట్లో? ముగ్గురు అక్క చెల్లెలు. వెరీ గుడ్. సరే, నిన్ను ఇల్లరికం రమ్మన్నారు. మీ ఇప్పుడు ఆ అమ్మాయి కాకుండా ఇంకొక ముగ్గురు అమ్మాయిలు ఉన్నారా చెల్లెలా వాళ్ళు? ఈమె లాస్ట్. ఓకే, సో వాళ్ళ అత్త మామ ఉన్నారా? మీ అత్త మామ ఉన్నారు. ఓకే, ఎంత ఉందట ఆస్తి? మనతో పోల్చుకుంటే ఎక్కువగా ఆస్తి ఉందా అంటున్నా. భయం తర్వాత విషయం మామ, భయం తర్వాత విషయము. ఇప్పుడు వాళ్ళు బాగానే ఉన్న వాళ్ళ ముగ్గురికి పెళ్ళిళ్ళు అయిపోయినాయి కదా మామ, భయం ఎందుకు? ఇల్లరికంలో ఉన్నంత ఆనందం ఈ ప్రపంచంలో ఏది ఉండదు మామ. నా మాట విను మామ, మంచిగా ముగ్గురు ఈమె కాకుండా ఇంకొక ముగ్గురు వాళ్ళకి ఆల్రెడీ పెళ్ళిళ్ళు అయిపోయినాయి. నీ బర్టెన్స్ గిట్లా ఏమీ లేవు, వాళ్ళ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు హ్యాపీగా ఉన్నారు. మంచిగా మీ మామను మీ అత్తను మీ ఆవిడను మంచిగా చూసుకుంటే చాలు కదా మామ. మంచిగా చూసుకొని ఇల్లరికం వెళ్ళిపోవాలి మామ, లేట్ చేయొద్దు మామ. మామా ఇల్లరిక వెళ్ళిపోయింది. అయింది ఇల్లరిక, ఇట్లా ఇల్లరిక వెళ్ళిపోవాలి అని అన్నాను అనలేదు, వెళ్ళిపోయాడు మామ. ఓకే, సో మీ పాత ఫోన్లు ఎవరికైనా ఇస్తున్నారా? సైబర్ మోసాలు ఈ పాత ఫోన్ అమ్మేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి చెబుతూ ఉన్నారు. ఫోన్లోని డేటాను బ్యాకప్ చేయాలి, తర్వాత ఫ్యాక్టరీ రీసెట్ ఆప్షన్ ద్వారా ఫోన్ నుంచి డేటాను డిలీట్ చేయాలి.
అన్ని అకౌంట్ల నుంచి వెళ్ళి ఫోన్ను రిజిస్టర్ చేయాలి, డీరిజిస్టర్ చేయాలి, సారీ గూగుల్ అకౌంట్ నుంచి వెళ్ళి రిమూవ్ చేయాలి. తర్వాత అపరిచితులకు ఫోన్లు అమ్మద్దు అని చెప్పేసి రీసెంట్గా ఏమైందంటే, మన కరీంనగర్లో మనకు పాత ఇన్ఫ సామాన్లు, మనము వాళ్ళు ఏదో ఉల్లిగడ్డలు ఇస్తారు, మనం ఏదో చేస్తాము పాత ఏమన్నా, కానీ ఇప్పుడు పాత ఫోన్లు ఉంటే ఇవ్వండి, పాత ఫోన్లు ఉంటే ఇవ్వండి అని చెప్పేసి అలా ట్రేస్తే వాళ్ళకు 5,000 ఫోన్లు వచ్చాయట. ఈ 5,000 ఫోన్లు ఛత్తీస్గఢ్ ఆ ఏరియా నుండి అక్కడికి తీసుకెళ్ళిపోతుంటే పోలీసులకు డౌట్ వచ్చేసి చెక్ చేశారట. ఏంద్రా ఇవన్నీ ఏందంటే, సార్ మేము పాత ఫోన్లను రిపేర్ చేసుకుంటాం సార్ అంటే, రిపేర్ చేసి ఏం చేస్తారు, మళ్ళీ అమ్ముతాం సార్, ఎక్కడికి పోతున్నారు ఏంది అని మొత్తం ఆరాదేసి ఒక 4 దెబ్బలు కొట్టంగానే మొత్తం బయటకి వచ్చినాయన్నమాట. మీ ఇంట్లో ఏదైనా పాత ఫోన్ ఉంటే చక్కగా తీసుకెళ్ళి దాన్ని డిస్మాంటిల్ చేయడం చాలా బెటర్. ఎందుకంటే మీరు ఇచ్చినటువంటి ఆ పనికిరాని ఫోన్ని వాళ్ళు ఏం చేస్తారంటే చిన్న సాఫ్ట్వేర్ చేంజ్ చేసి అందులో సిమ్ కార్డ్ వేసి రకరకాల సైబర్ నేరాలకు పాల్పడుతున్నారన్నమాట. సో అవన్నీ మళ్ళీ మీ మీదకి వచ్చేస్తాయి. అందుకోసం నా మాట విని, పాత ఫోన్ ఏదైనా ఉంటే సరదాగా దాన్ని ఏదో గుర్తుగా పెట్టేసుకోవడం బెటర్, కానీ దాన్ని మీరు వేరే వాళ్ళకి అమ్మేసి ఇంకేదో చేయడం మాత్రం అస్సలు చేసే ప్రయత్నం చేయకండి. అందులో చిన్న సాఫ్ట్వేర్ ఏదో చిన్న చిన్న హ్యాండ్సెట్సే, సిమ్ కార్డ్ వేసుకుంటున్నారు, సైబర్ నేరాలకు పాల్పడుతున్నారు, ఆ మొబైల్ అక్కడ పడేస్తున్నారు, పోలీసులు వస్తున్నారు, దాని ఈఎంఐ నెంబర్ ఉంటుంది, ఐఎంఐఓ ఈఎంఐ నెంబర్ ఉంటుంది, దాన్ని పట్టుకొని కట్ చేస్తే చక్కగా మీ ఇంటికి వచ్చేస్తారు పోలీసు వాళ్ళు. సో అటువంటి పరిస్థితుల్లో మీరు ఉండకూడదు. ఆల్మోస్ట్ కేవలం 5,000 మొబైల్స్ ఒక్కరోజు సీజ్ చేశారంటే ఇంకా మీరు అర్థం చేసుకోండి పరిస్థితి ఎంతగా ఉంది ఏంటి అనేది. సో నా మాట విని పాత ఫోన్లు మాత్రం మీరు ఎవరికి ఇచ్చే ప్రయత్నం చేయకండి. ఓకే, డెఫినెట్గా ఇయర్ మీరు, మీకు ఇవన్నీ తెలుసు కదండి. అలాగే సూర్య గారు, తమిళ స్టార్ హీరో సూర్య, ఆయన ప్రైవేట్ జెట్ ఒకటి కొనుగోలు చేసినట్టు సినీ వర్గాలు చెప్తున్నాయన్నమాట. డిఫాల్ట్ ఫాల్కన్ కంపెనీకి చెందినటువంటి అత్యాధునిక సదుపాయాలు కలిగినటువంటి ఈ విమానం ధర 120 కోట్లు ఉంటుందని చెప్పేసి పేర్కొన్నారు. తమిళ ఇండస్ట్రీలో ఇప్పటికే నయనతార, రజనీకాంత్, విజయ్ సొంత విమానాన్ని కలిగి ఉన్నారు. ఇప్పుడు ఆ జాబితాలో సూర్య కూడా చేరారనమాట. ప్రస్తుతం ఆయన కంగువాలో ఉన్నారు. ఓకే, సో 120 కోట్లు పెట్టి విమానము ఆయన కొనుక్కున్నాడనమాట. మరి మన సంగతి ఏంటి, నేను ఎప్పుడు విమానం కొనాలి, చక్కగా విమానం కొనగానే మనము డైరెక్టింగ్ ఇంకేముందండి, మనకే సపరేట్ ఫ్లైటు, చక్కగా బోర్డింగ్ పాస్ ఇట్లా ఏం అవసరం లేదు, మనం ఫ్లైట్ ఎక్కేసి ఎయిర్ హోస్టెస్ వచ్చేస్తారు, వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ సార్, ఏం లేదు, నాకు ఇంత చికెన్ బిర్యానీ పెట్టండి, అలా తినేసి హాయిగా మనం ఎక్కడంటే అక్కడికి వెళ్ళిపోవచ్చు, అమెరికా వెళ్ళొచ్చు, ఆస్ట్రేలియా వెళ్ళొచ్చు, దుబాయ్ వెళ్ళొచ్చు. మనం అంత పెద్ద ఫ్లైట్ వేసుకొని పోతే మనల్ని రిసీవ్ చేసుకోవడానికి ఎవరన్నా రావాలి కదా. అందుకోసమే 120 కోట్లు పెట్టి మనకు ఫ్లైట్ కొనేది ఏం లేదులే కానీ. ఓకే, బట్ కంగ్రాచులేషన్స్ హీరో సూర్య గారు, గ్రేట్ అటెంప్ట్ సార్. అలాగే అదే రాయల్ అంటే, మీ చేతికి ఏమేమి రింగులు ఉన్నాయి ఒకసారి చూపించండి చూద్దాం. లెఫ్ట్ సైడ్ పెట్టుకున్నటువంటి రింగ్ ఎంత బాగుంటే ఏంటండి, అసలు మీ చేయికే అందం వచ్చింది, అంత బాగుంది ఆ రింగ్, వెరీ నైస్ అండి, వెరీ నైస్. రైట్ సైడ్ రింగ్ కూడా చాలా బాగుంది. ఇవన్నీ ఓకే, కానీ చంద్రబాబు నాయుడు గారు కూడా ఒక రింగు పెట్టుకున్నాడు. ఆ రింగు ఆయన అందరికి చూపెడుతున్నాడు ఈరోజు. ఈరోజు నేను పెట్టుకున్నటువంటి రింగ్ ఏదైతే ఉందో, ఇది అందరూ ఒకసారి చూడండి, ఇది బంగారంతో చేసినటువంటి రింగు కాదు, ప్లాటినంతో చేసినటువంటి రింగు అంతకంటే కాదు, ఇది ఒక సెన్సార్తో చేసేటువంటి ఒక రింగు. ఈ రింగు సెన్సార్స్ ఏవైతే ఉన్నాయో, ఇవి మన హార్ట్ బీట్స్ కానివ్వండి, మన షుగర్ లెవెల్స్ కానివ్వండి, మనం అడుగులో అడుగు వేసినప్పుడు మనం ఎన్ని అడుగులు వేస్తున్నాము, మనం ఎన్ని కిలోమీటర్లు నడిచామని అనే ఇన్ఫర్మేషన్ మనకి ఇస్తుంది. అవి అటువంటి రింగు పెట్టుకున్నానని చెప్పేసి ఒక నూతన టెక్నాలజీకి ఒరవడి క్రియేట్ చేశాను. నేను కూడా అటువంటి రింగ్ ఎక్కడన్నా ఉంటే చక్కగా రింగు పెట్టేసుకుంటే మన హార్ట్ రేట్ ఎంత ఉంది, మనం ఎంతసేపు పరిగెత్తవచ్చు, ఎన్ని అడుగులు వేయొచ్చు, ఓకే మనకి ఏమేమి కాల్స్ వస్తున్నాయి, ఏమన్నా మెసేజ్లు వస్తున్నాయి, అవన్నీ కేవలం ఒక రింగు రూపంలోనే వచ్చేస్తున్నాయి. ఇప్పుడు
అది రియలీ రియలీ గ్రేట్. దాన్ని ఏదో అన్నారండి, అది డిజిటల్ రింగా ఏదో అన్నారనమాట. సో చూసారా టెక్నాలజీ ఎంత అయిపోయింది. మొన్నటి వరకు వాచ్ వాచ్ అనుకున్నాం, ఇప్పుడు జస్ట్ రింగే. అండ్ ఇప్పుడు ఇంకొకటి, చెవులకు పోగుల్లాగా కొన్ని స్పీకర్స్ వచ్చాయన్నమాట. ఆ చెవికి ఇట్లా పెట్టేసుకుంటే చాలు, డైరెక్ట్ మనం కాల్ మాట్లాడుకొని మనం వెళ్ళిపోవచ్చు అనమాట. అది దానికి వేలాడ తీసుడు, చెవులు తీసుడు, మార్నింగ్ చెవుకి ఇట్లా తగిలించుకున్నామంటే ఒక రింగ్లానే ఉంటుంది, ఇయర్ రింగ్ లాగా. వాళ్ళు ఇంటికి వచ్చి తీసి అక్కడ పెడితే అయిపోతుంది. ప్లస్ మిగతా వాటిని చెవు లోపల కూర్చోడం కంటే జస్ట్ చెవుకు ఒక చిన్న రింగ్ లాగా, చిన్న పోగులాగా వస్తుంది. చెవుకు ఒక పోగు, చెవికి ఒక రింగు, చేయికొక రింగు, చెవికొక పోగు. యా, సో ఇట్లా పెట్టేసుకుంటే అయిపోతుంది. టెక్నాలజీని మనం అనువదించుకోవాలి కదా. లేటెస్ట్ టెక్నాలజీ ఏమొస్తుంది ఏంటి అనేది ప్రతిదీ మనం అప్డేట్ కావాలండి, డెఫినెట్గా. ఓకే, అండ్ అలాగే ఇక తెలంగాణలో కొద్ది రోజుల్లో 300 రూపాయలకే ఇంటర్నెట్ కనెక్ట్ చేస్తున్నారు కేబుల్ టీవీ ద్వారా. ఓకే, అండ్ అలాగే ఇంద్ర ఆయన బర్త్డే సందర్భంగా, మెగాస్టార్ చిరంజీవి బర్త్డే సందర్భంగా ఇంద్ర మూవీ రిలీజ్ అయిపోయింది. సో ఇంద్ర మూవీలో అండ్ ఇప్పటివరకు 4 కోట్లు వచ్చేసేటండి. ఆల్రెడీ సినిమా చూశారు, అది ప్రపంచవ్యాప్తంగా ఆల్రెడీ చూశారు, అది యూట్యూబ్లో ఉంది. అయినా కూడా అంతమంది పబ్లిక్ ఇంకా కూడా థియేటర్లోకి వెళ్ళేసి ఆ థియేటర్ ఫీల్ అనుభవించారంటే చిరంజీవి అభిమానులు నిజంగా కూడా గ్రేట్. అలాగే ఇప్పుడు మనం ఇంద్ర నుండి ఒక బ్యూటిఫుల్ సాంగ్ ప్లే చేస్తూ రేపటి తెల్లారుందయ మా కార్యక్రమంలో మళ్ళీ మనం కలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇంద్ర మూవీ నుండి ఏం పాట వేయాలి తెలుసు కదా. నాకు ఏ పాటలంటే ఇష్టమో, ఏ రోజు ఏ పాటలంటే ఇష్టమో మీకు బాగా తెలుసు. అటువంటి పాటతో నా కార్యక్రమాన్ని సైన్ ఆఫ్ చేస్తున్నాను. మళ్ళీ మండే రోజు కలుసుకునే ప్రయత్నం చేద్దాం. అప్పటివరకు బై బై అండ్ టేక్ కేర్.